వన్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చి కౌజు పిట్టల ఫ్రై అండి ఈ కౌజు పిట్టల ఫ్రై చాలా మంచిదండి ఆరోగ్యానికి ముందు కౌజు పిట్టల గురించి తెలుసుకున్నామండి కౌజు పిట్టలు 60 నుంచి 50 రూపీస్ ఉంటుందండి వీటి మాంసంలో చాలా పోషకాలు ఉంటాయి చికెన్ కన్నా కూడా కౌజు పిట్టలు మాంసం చాలా మంచిదండి వీటి వెయిట్ వచ్చి 100 నుంచి 150 గ్రామ్స్ ఉంటుంది వీటి గుడ్లు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా చూడండి జస్ట్ పొట్ట దగ్గర ఒక క్రాస్ స్కిన్ కట్ చేసి మొత్తం లాగేశారండి పొట్ట దగ్గర కొంచెం కట్ చేసి లోపల ఉన్న పేగులు అన్ని తీసేస్తుంది ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి నాకైతే వాళ్ళే క్లీన్ చేసేస్తున్నారు వీళ్ళ దగ్గర పీతలు రొయ్యలు చిన్న చేపలు కూడా ఉన్నాయండి రొయ్యలు అయితే కేజీ 400 ఎనామీ ఉంది పీతలు ఏటు పీతలు ఉన్నాయండి 150 రూపీస్ అంట కేజీ చిన్న చేపలు 100 రూపీస్ అంటండి కేజీ నేనైతే కౌజు పిట్టలు తీసుకున్నాను ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదని ఇలా శుభ్రంగా వాళ్ళే క్లీన్ చేసేస్తున్నారండి ఈ కరోనా టైంలో ఇలాంటి కౌజు పిట్టలు తినటం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి పోషకాలు ఎక్కువగా ఉంటాయి చిన్నపిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు నేను కౌజు పిట్టలు తీసుకొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు నీళ్ళలో నానబెట్టానండి వాటికి ఇప్పుడు నేను మసాలా పట్టిస్తున్నాను 4 కౌజు పిట్టలు తీసుకొచ్చానండి రుచికి సరిపడినంత సాల్ట్ అండి కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం చికెన్ మసాలా కొంచెం కరేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మా హోమ్ మేడ్ లక్కీ మసాలా అండి అన్నిటిని వేసి బాగా మిక్స్ చేస్తున్నానండి ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం కార్న్ ఫ్లోరు కొంచెం మైదా ఆ క్వాంటిటీని బట్టి అండి సరిపోను మైదా అండి కొంచెం ఫుడ్ కలర్ అండి ఫుడ్ కలర్ వేసుకోకపోతే ఇంకా మంచిదండి ఫుడ్ కలర్ వేసుకోవటం వల్ల కలర్ వస్తుందని ఇప్పుడు పిల్లలకి ఏంటంటే కలర్ఫుల్గా ఉంటేనే ఇష్టంగా తింటారు అందుకోసమే వేస్తున్నానండి అన్నీ పట్టేలా మసాలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మసాలా బాగా కలర్ఫుల్గా రావడానికి మసాలా కూడా బాగా మిక్స్ అవ్వడానికి కొంచెం 1 స్పూన్ ఆయిల్ 1 లెమన్ అండి
లెమన్ పిండటం వల్ల టేస్ట్ బాగుంటుంది. మసాలా కూడా బాగా పడతాయండి ఈ కౌజు పిట్టలకు. ఇలా అన్నిటిని కలిపి 1 అవర్ మిక్స్ చేసి పెట్టాలండి. 1 అవర్ తర్వాత కళాయి కింద స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి 1 అవర్ నానత వల్ల చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, మసాలా కూడా బాగా పట్టినాయి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని డీప్ ఫ్రైలో ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హయ్యెస్ట్లో పెడితే పైన వరకు ఫ్రై అవుతాయి, లోపల పచ్చి ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయటం వల్ల లోపల కూడా బాగా కుకింగ్ అవుతుందండి, చాలా బాగుంటాయి. ఇలాగే మిగతా అన్నింటిని కూడా ఫ్రై చేసుకోండి. ఈ కౌజు పిట్టల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సాంబార్ కానీ రసం కానీ ఈవినింగ్ స్నాక్స్ కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. వాటిలో నుంచుకోవటానికి కూడా బాగుంటుంది. పిల్లలకు కూడా బాగా అరుగుదల ఉంటుందండి, డైజెషన్ అవుతుంది. చికెన్ కన్నా కూడా కౌజు పిట్టల్లోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మీకు మటుకు ఎక్కడ నమ్ముతున్నా కానీ తీసుకొచ్చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. చాలా